Hello friends, welcome back to my channel. Iroju meeku ee video lo matti lekunda manamu microgreens intlone ela penchukochu chupistanu. Ee microgreens valla manaki enno upayogalu unnayandi. Vitlallo mari mukhyanga antioxidants chaala ekkuva untayi. Alane potassium, iron, zinc ilaaga enno nutrients untayi. ఈ మైక్రోగ్రీన్స్ మనము సలాడ్స్ లేదా శాండ్విచెస్లో ఇలాగా ఎన్నో వంటకాల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కానట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నా ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ఈ వీడియోలో నేను ఈ పెసలతోటి మైక్రోగ్రీన్స్ చూపించబోతున్నాను. ముందుగా ఒక చిన్న బౌల్లో పెసలు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా ఒకసారి వాష్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఏదైనా ఒక ట్రే తీసుకోవాలి. దీనికి ఇలాగ క్లోజ్ చేసుకోవడానికి లిడ్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులో ఇలాగ 4-5 టిష్యూ పేపర్స్ తీసుకొని ఇలా మందంగా పరుచుకోవాలి. టిష్యూ పేపర్ బదులు మీరు ఏదైనా కాటన్ క్లాత్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్ అంతా కూడా ఇలాగ వాటర్తో స్ప్రే చేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పెసలు, ఇలాగ కొద్దిగా స్ప్రౌట్స్ వచ్చాక ఈ టిష్యూ పేపర్ మీద ఇలాగ ఈవెన్గా పరుచుకోవాలి. ఇలాగ మరీ ఎక్కువగా క్రౌడీగా లేకుండా ఇలాగ అంతగా పలచగా పరుచుకోవాలి. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ పైన ఇలాగ లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేయాలి. మేక్ ష్యూర్ ఈ టిష్యూ పేపర్ బాగా వెట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ లెడ్ని ఇలాగా క్లోజ్ చేసి చీకటిగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలి. 1 డే తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. చూసారు కదా స్ప్రౌట్స్ చాలా పెద్దగా అయ్యాయి. ఈ స్ప్రౌట్స్ లీవ్స్ వచ్చే వరకు ఇలానే లిడ్ క్లోజ్ చేసి చీకటి ప్రదేశంలో ఉంచుకోవాలి. మనం 4th డే చూసామంటే ఇలాగ ఆకులు రావడం స్టార్ట్ అవుతుంది. 4th డే నుంచి ప్రతిరోజు కూడా మనకు ఇండైరెక్ట్ సన్లైట్లో ఉంచాలి ఇవి. ఇంకా లిడ్ క్లోజ్ చేయకూడదు. ఈ మైక్రోగ్రీన్స్ చాలా హెల్దీగా ఇలాగ చక్కగా గ్రీన్గా రావాలంటే ప్రతిరోజు మనము ఒక 1 అవర్ తప్పకుండా ఇండైరెక్ట్ సన్లైట్లో ఉంచుకోవాలి. అలానే ప్రతిరోజు కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. చూసారు కదా 8 to 10 డేస్ లోపు ఈ మైక్రోగ్రీన్స్ చక్కగా పెరిగాయి. ఇలాగ మనము ఇంట్లోనే ఎటువంటి సాయిల్ యూజ్ చేయకుండా ఈజీగా మైక్రోగ్రీన్స్ పెంచేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే మనం ప్రతిరోజు చేసుకునే వంటలు హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూడాలంటే ఎవ్రీడే లైఫ్ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.